మనతో పాటు ఉన్నారు అంబికా కృష్ణ గారు. సార్, మీ అమూల్య మాటని వినియోగించుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ అయిన మనుషులకి కరెక్ట్ అయిన పద్ధతిలో కరెక్ట్ అయిన ఓటు వేసాను. ఇక చూడాలి భగవంతుడు మొత్తం ఏ రకంగా అన్ని ఓట్లు లెక్కేసుకోవాలి కదా, లెక్కేసుకుంటే కదా తెలిసేది కదా విషయం. సినీ పరిశ్రమలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? చాలా బాగుందమ్మా, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది. కరెక్ట్ అయిన కథ, మంచి హీరో కనుక ఉంటే, హీరో అంటూ ఉంటే ప్రాఫిట్ జేబులో వేసేసుకోవచ్చు. హీరో ఓరియంటెడ్గా ఏ సినిమా తీసినా కూడా హిట్ అవుద్ది. చిన్న చిన్న సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు కొద్దిగా దెబ్బతింటున్నాయి తప్ప హీరో సినిమాలు అన్నీ సక్సెస్. బ్రాండ్ వాల్యూ పెరిగింది, మార్కెట్ పెరిగింది, ఆల్ ఇండియా పెరిగింది, అన్ని రకాలుగా పెరిగింది. సార్, ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏమని విష్ చేయబోతున్నారు? ఇప్పుడు జనరల్గా అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్టిస్టులకి, నిర్మాతలకి సమస్యలు వస్తుంటాయి, నిర్మాతలకి నిర్మాతల్లోనే సమస్యలు వస్తుంటాయి, డేట్లు కూడా సమస్యలు వస్తుంటాయి. ఇటువంటివన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటూ ఉండాలి తప్ప గొడవలు పడితే ప్రయోజనం లేదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఈ ఇండస్ట్రీ బాగుండాలి. మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఏ రకమైనటువంటి వివాదాలకు చోటు లేకుండా ముందుకెళ్ళాలని చెప్పి నా ఉద్దేశం. సార్, సినీ పరిశ్రమ అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయంటున్నారు, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? పెండింగ్ సమస్యలు అంటే మాలో ఉండే సమస్యలు వేరు, గవర్నమెంట్తో ఉండే సమస్యలు వేరు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఏ రకమైనటువంటి హెల్ప్ చేస్తుంది అయితే నాకైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అయితే నిన్న మొన్న కూడా నేను చూస్తే మన అతని పేరేంటి, మన పోసన్న కృష్ణమురళిని ఎఫ్డీసీ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. గవర్నమెంట్ అక్కడ కూడా ఆహ్వానిస్తోంది విశాఖపట్నం రావాలని చెప్పి, ఇండస్ట్రీని ఆహ్వానిస్తోంది. అది ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా చేయాల్సిన పని ఉంది. బట్ ఇట్ సీమ్స్ గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వైట్ ది తెలుగు ఇండస్ట్రీ టు ఆంధ్రప్రదేశ్, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు సక్సెస్ అనేది చూడాలి. 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ మళ్ళీ మొదలైందంటున్నారు, దీని మధ్య అంటే 15 డేస్ ముందే నోటిఫికేషన్ వేయాలి, బిఫోరే చెప్పేశారు అనేసి అనేక విభేదాలు అయితే తలెత్తాయి సినీ పరిశ్రమలో. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ అమ్మా ఎలక్షన్ అంటేనే సెలక్షన్, ఇవి ఉంటాయి, గొడవలు ఉంటాయి. అది కానీ ఒకటి, ఇప్పుడు సజావుగా ఎన్నికలు జరిగిపోతున్నాయి కదా, ఈ దీంట్లో మళ్ళీ ఏలు పెట్టి కిలికి దీన్ని అనవసరంగా తలకనిపి తెచ్చుకోకుండా లెట్ అస్ హ్యావ్ గుడ్ డెసిషన్, దట్స్ వాట్.